స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, ఇన్ని సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హరిగర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ మనవి, మనం సాధించిన ప్రగతిని మననం చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, కన్నబాబు, అడప భరత్ బాబు, రేఖబుల్లి రాజు, వేములకొండ జోగారావు పాల్గొన్నారు. ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తుంది. ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాలు స్వతంత్ర భారతావరణలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అతీతంగా ఆ 3 రంగుల జెండాని ప్రతిష్ఠించాలని, ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముచ్చటించడానికి గల కారణం అదే. ప్రజలందరినీ అభ్యర్థించాలి, ప్రతి ఇంటిపై ఆ 3 రంగు జెండా ఎగరాలి. మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి, భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలను ప్రకటించుకుంటూ ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున ఆ 3 జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.